గుడికి తీసుకొచ్చావు. 6 అవర్స్ జర్నీ మొత్తం వేస్ట్ చేసావు కదరా. నీ నమ్మి వచ్చినందుకు చెప్పుతో పట్టుకోవాలరా. ఛా, ఐ నో సార్, చూద్దాం లేరా. సారీ రా, ఇలా ఉంటుంది అనుకోలేదు. మరి ఎలా ఉంటుంది అనుకున్నావు? చూడు, పాడుబడిన దాన్ని తీసి పడేయకుండా ఇంకెలా ఉంచేశారు. అది కాదురా. ఏది కాదురా, ప్రపంచ దేశాలు కంప్యూటర్లు స్పేస్ షిప్లు అంటుంటే గుళ్ళు గోపురాలు అంటూ మన దేశం ఇంకా ఇంకా వెనకెళ్తుంది. రే, తెలిసి తెలియకుండా మాట్లాడకండిరా. అసలు ఇలాంటి పాత వాటిని కూల్చి పారేయాలరా. రే, ఇంకెందుకు టైం వేస్ట్? పని వెళ్దాం. ఇంకోసారి ఇలాంటి గుళ్ళు చూడడానికి ప్లాన్ చేద్దాం. రే, ఆగురా. రే, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండిరా. రే, ఏంట్రా? ఏంట్రా వినది? ఒకసారి మీ సెల్ ఇవ్వండి, అలాగే మీ పర్సు కూడా. చిన్న పంది ఇవ్వండి. ఇక మీ వస్తువుల్ని మర్చిపోండి. ఇదో క్రెడిట్ కార్డ్, ఎంత కావాలో తీసుకొని ఇంతకంటే మంచివి కొనుక్కోండి. చూడు బోస్, ఆ పర్స్ నానా గుర్తు ఉంచుకున్నాను. నువ్వెంత డబ్బిచ్చినా ఆ పర్స్ మాత్రం ఇవ్వను. ఇది పాడైతే లాకర్ లో పెట్టి చివరి దాకా జాగ్రత్త చేస్తా. నా సెల్ కూడా అంతే, అందులో నా కాంటాక్ట్స్ ఉన్నాయి, నా కెరీర్ ఉంది. నువ్వు కోట్లు ఇచ్చినా ఇవ్వను. ఇది కింద పడి పగిలితే వేరే సెల్ లో అదే సిమ్ వేసుకుని వాడతాను. ఇవి పాడైనా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇంతకంటే ఎక్కువ డబ్బు వచ్చినా అమ్ముకోరు. మీకు వీటితో ఉన్న సంబంధం మహా అయితే ఐదారేళ్ళు. ఈ మాత్రానికి మీరింత సెంటిమెంట్ ఫీల్ అయితే ట్రైన్లు, ప్రొక్లేన్లు, కార్లు, బస్సులు లేని కాలంలో ఎంతో మంది శిల్పులు తమ జీవితాలనే ధారపోసి 800 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది. ఇంకో 1000 ఏళ్ళైనా ఇది ఇలాగే ఉంటుంది. ఆచరణ, ఆదరణ, ఆరాధన. ఈ గుళ్ళోని అణువణువులు మన పూర్వీకుల జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ వీచే ప్రతి గాలిలో మన పూర్వీకులు ఈ లోకమంతా చల్లగా ఉండాలని చేసిన మంత్రఘోష ఇంకా వినిపిస్తూనే ఉంది. మేము ఈ సెంటిమెంట్లను కాపాడుకుంటారు. మన పూర్వీకుల సెంటిమెంట్లను మాత్రం విలువనా కూల్చేసి రిసార్ట్లు కట్టాలా? ఎంత తేలిగ్గా చెప్పారు. ఉళ్ళు కట్టడం వల్ల దేశం వెనకెళ్తుంది, మనలాంటి స్వార్థ పరులు కొట్టడం వల్ల దేశం వెనక్కెళ్తుంది. హ్యాట్స్ ఆఫ్ శ్రీ. ఏం చెప్పావు? సారీ బాస్. ఓకే ఓకే, ఇవన్నీ కళాఖండాలే, నేను ఒప్పుకుంటాను. అంతకన్నా స్పెషల్ విప్ లో ఏముంది? చాలానే ఉంది, కానీ నీకు అర్థమయ్యేట్టు చెప్తా. బాగా చూడు, ఇవి పవర్ జనరేటర్స్, ఇవి విండ్ జనరేటర్స్, ఇవి ట్రాన్స్మిషన్స్, ఇవి ట్రాన్స్ఫార్మర్స్, ఇవి ఎలక్ట్రిక్ పోల్స్, ఇవి సెల్ టవర్స్. ఇవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం 200 సంవత్సరాలు, కానీ లక్షల సంవత్సరాలకు ముందే సరిగ్గా ఇలాంటి ఆకారాలతో మన ఆలయాల విమాన గోపురాలు, గాలి గోపురాలు, ధ్వజస్తంభాలు నిర్మించబడ్డాయి. ఆలయ ప్రాంగణాల్లో ఉండే తులసి, రావి, మారేడు వంటి మొక్కలు ఎయిర్ ప్యూరిఫైర్స్ గా పనిచేస్తాయి. ఆలయాల్లో అర్చకులు చేసే ముద్రలు ఆక్యుప్రెజర్ గా మారి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. వీటి ద్వారా వీళ్ల కాన్సన్ట్రేషన్ హై లెవెల్ కి చేరుతుంది. దీన్నే తంత్రం అంటారు. వాళ్లు పలికే శబ్దాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత శక్తి తరంగాలుగా మారతాయి. ఆ శబ్దాల అర్థాలు మైక్రోవేవ్స్, సూక్ష్మ భావ తరంగాలుగా పనిచేస్తాయి. దీన్నే మంత్రం అంటారు. గుళ్ళు కట్టేటప్పుడు బంగారం, వెండి వంటి ఖనిజాలతో పాటు నవరత్నాలను భూమిలో నిక్షిప్తం చేస్తారు. ఇవి ఎర్త్ పిట్స్ గా పనిచేస్తూ శక్తిని ఆలయ ప్రాంగణమంతా వ్యాపింపచేస్తాయి. రాతి విగ్రహాల క్రింద, ధ్వజస్తంభాల క్రింద లోహపు రేకులతో తయారైన యంత్రాలుంచుతారు. గాలి గోపురాలపై, విమాన గోపురాలపై లోహ నిర్మిత కలశాలు అమర్చుతారు. ధ్వజస్తంభాలకు లోహపు తొడుగులు వేస్తారు. ఉత్సవ విగ్రహాలను పంచలోహాలతో తయారు చేస్తారు. లోహం శక్తికి వాహకంగా పనిచేస్తుంది. దీన్ని యంత్రం అంటారు. మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి చెందే శక్తికి ఈ యంత్రాలే రిసీవర్స్. ఇక హైడ్రాలిక్ పవర్ స్టేషన్స్ లో లాగా ఆలయాల్లో జరిగే అభిషేకాల్లో కూడా ఎత్తు మీద నుంచి స్వామి విగ్రహం మీద నీరు పడుతుంది. దానివల్ల పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇలా
మంత్ర తంత్ర యంత్ర ప్రక్రియలతో విశ్వవ్యాప్తంగా ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని అందరికీ అందించే కాస్మిక్ పవర్ స్టేషన్స్ మన ఆలయాలు. ఈ జనరేటర్ నుండి ఉత్పత్తి అయిన విద్యుత్తు ట్రాన్స్మిషన్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్ కి చేరి అక్కడి నుండి సబ్ ట్రాన్స్మిషన్స్ ద్వారా ఎలక్ట్రిక్ పోల్స్ సాయంతో లో వోల్టేజ్ ఇళ్లకు హై వోల్టేజ్ ఫ్యాక్టరీలకు అందుతుంది. సరిగ్గా ఈ జనరేటర్ లాగే గర్భగుడిలోకి చేరిన శక్తి అంతరాలయమంతా ప్రసరించి పరివార దేవతల ద్వారా విస్తరించి ఎలక్ట్రిక్ పోల్స్ వంటి భయస్తంభాల సాయంతో సామాన్యుల నుంచి మహాభక్తుల దాకా వాళ్ల వాళ్ల స్థాయికి తగ్గట్టు అందరికీ అందుతుంది. అందుకే గుళ్ళకి వెళ్లి భక్తులు ప్రశాంతతను పొందుతున్నారు, గ్రహణ శక్తిని పెంపొందించుకుంటున్నారు, ఆ శక్తితోనే సమస్యలను పోగొట్టుకోగలుగుతున్నారు. అంటే అర్చకులు ఎలక్ట్రీషియన్సా? యా, అంటే మీరు చదివింది సైన్సా? కామన్ సెన్స్. అందుకే ఉండే పని చేస్తున్నంత కాలం దేహం బాగుంటుంది, గుడి పని చేస్తున్నంత వరకు దేశం బాగుంటుంది. చైతన్య జీవనానికి అంకురార్పణ, భవ్య సౌజన్య భావాల సంతర్పణ, ఆలయావతరణ ఆలయావతరణ. ఏ బాస్, ఏం చేస్తున్నావు? ఈ రాళ్ళను గమనిస్తున్నా. ఇలాంటి రాళ్ళు ఎక్కడ దొరుకుతో తెలుసుకోవాలి కదా. ఏ స్టైలిష్, నువ్వేంటి? నేను డైరెక్టర్ని బాస్. మొత్తం మీదంతా షార్ట్ ఫిల్మ్ చేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తా. మనం ఫండ్స్ కలెక్ట్ చేద్దాం, ఈ ఆలయాన్ని పునర్నిర్మిద్దాం. ఇలా సంకుచిత తత్వాలపై మహత్వ పవిత్ర జనాల ప్రోక్షణ మనకు మనమే చేసి